హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో అయితే మహిళలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే శుభవార్త అయితే అందించడం జరిగింది. సో వీరికి, మహిళలకు ఎవరికైతే ఉంటాయో వారికైతే ప్రతి నెల 1500 రూపాయలు అయితే మనకు ఒక పథకం ద్వారా అయితే అమౌంట్ అనేది అయితే రిలీజ్ చేస్తారు. మరి ఆ పథకం పేరేంటి, అర్హత ఏంటి, ప్రూఫ్స్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి, మరియు దీనికి సంబంధించిన వివరాలు ఏంటి, మరియు రేషన్ కార్డు లేని వారికి కూడా ఇస్తారా, తగిన డాక్యుమెంట్స్ ఏంటి, జిరాక్స్ ఏవి ఇవ్వాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, అప్లై చేసుకోవడానికి ఏ వివరాలు కావాలి అన్న దానిపై అయితే కూడా పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ చాలా మంది మనకు సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కానీ వీడియోస్ అయితే పెడుతున్నారు కానీ వ్యూస్ అయితే రావట్లేదండి. కంపల్సరిగా మీరు చూస్తున్న ప్రతి ఒక్క వీడియో అయితే ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. మనం ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పుడు జెన్యున్ అప్డేట్స్ అయితే కూడా షేర్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరికి అయితే మీరైతే వీడియో అనేది అయితే షేర్ చేయండి. అలాగే మీకు ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అయితే తెలియజేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి నెల 1500 రూపాయలు అనేది మహిళలకు సంబంధించి అయితే కూడా వారి అకౌంట్లో అయితే వేస్తామని అయితే చెప్పారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసుకున్నట్టయితే ఈ పథకం అంటే ఆడబిడ్డ నిధి అనే పథకం అయితే మనకు సీఎం గారు అయితే స్టార్ట్ చేశారు. మరి ఈ పథకం ద్వారా అయితే కూడా ప్రతి నెల అర్హత ఉన్న మహిళలకు అయితే 1500 రూపాయలు అయితే ఏటా వారి అకౌంట్లో అయితే వేస్తామని అయితే చెప్పారు. మరి దీనికి సంబంధించిన అర్హత, డాక్యుమెంట్స్ ఏంటి అనేది అయితే తెలుసుకుందాము. అదేవిధంగా రేషన్ కార్డు లేని వారికి ఇస్తారా లేదా అనేది అయితే అడుగుతున్నారు. మరియు డాక్యుమెంట్స్ ఏంటి, ప్రూఫ్స్ ఏంటి, కుటుంబంలో ఎంతమందికి ఇస్తారా అనేది కూడా చాలా మంది అయితే డౌట్ అయితే ఉంటుంది కదా. ఇక పూర్తి వివరాలు అయితే మరి తెలుసుకున్నాము. సో ఈ యొక్క పథకం అనేది అయితే ఆడబిడ్డ నిధి అనేది అయితే మనకు మహిళలకు సంబంధించండి. మహిళలు అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ చిన్న చూడకూడదు అనేది అయితే కూడా ఈ పథకం ద్వారా అయితే కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పథకం అనేది ప్రవేశపెట్టి ప్రతి ఒక్క మహిళకి అయితే కూడా శక్తినిచ్చేలా అయితే కూడా ఆడబిడ్డ నిధి అయితే కూడా ప్రారంభించారండి. ఈ పథకం అనేది 1500 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే కంపల్సరిగా రేషన్ కార్డ్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారండి. రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఇస్తామని అయితే చెప్పారు. సో మరి ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరు అర్హులు చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాకుండా అన్ని కులాలు కూడా ప్రతి నెల 1500 రూపాయలు అయితే అకౌంట్లో వేస్తారని అయితే చెప్పారు. సో మరి ఇంటికి వచ్చి ఇస్తారా అన్నది అయితే కూడా ఇంకా క్లారిటీ అయితే లేదంటే అకౌంట్లో వేస్తారా, ఇంటికి వచ్చి ఇస్తారా అనేది అయితే క్లారిటీ అయితే లేదు. సో ఎందుకంటే మనకు వాలంటీర్స్ అనేది కొద్దిగా అంటే రాజీనామా చేసిన వారు ఇప్పుడున్న వారికి నియమించి ఏ విధంగా చేస్తారనేది అయితే చాలా గందరగోళంగా అయితే ఉంది. సో మరి జూలై నుంచి అయితే కూడా మనకు ప్రాపర్గా వాలంటీర్స్ అనేది తీసుకొని ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కాబట్టి ఈ పథకం అనేది అయితే మనకు జూలైలో అయితే ప్రారంభిస్తారండి. జూలై 6వ తారీఖు నుండి అయితే ప్రారంభిస్తారండి. ఈ పథకం సంబంధించి 1500 రూపాయలు అయితే వారి అకౌంట్లో అయితే వేస్తామైతే అంటే అకౌంట్లో వేస్తారా, డైరెక్ట్గా వాలంటీరే వచ్చి ఇంటికి ఇస్తారా లేదా అనేది కూడా తెలియాలి. సో మనకు గత ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క పథకానికి సంబంధించి అయితే కూడా అకౌంట్లో వేశారు కాబట్టి మరి ఈ ప్రభుత్వం అనేది ఏ విధంగా ఆలోచిస్తుంది అనేది అయితే వెయిట్ చేయాలి. ఇక డాక్యుమెంట్స్ ఏవి కావాలి అని చూసుకున్నట్టయితే మనకు ఆధార్ కార్డు కావాలి, బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరిగా కావాలి. మరియు ఈ యొక్క అంటే ఈ యొక్క పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఏజ్ అనేది అయితే కూడా కంపల్సరిగా మైండ్ అంటే కంపల్సరిగా అయితే చేశారండి. ఈ యొక్క ఏజ్ చూసుకున్నట్టయితే మనకు 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు కలిగిన మహిళలకు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులు అనేది కూడా చెప్పడం జరిగింది. సో ఇక మనకు ఫొటోస్ అయితే కూడా కంపల్సరిగా ఉండాలి. ఆధార్ కార్డులో చాలా మంది ఫొటోస్ సరిగా ఉండవు. సో ఒక్కసారి అయితే మరీ రీఫ్రెష్ అయితే చేయించుకోండి. అదేవిధంగా ఆధార్ కార్డ్స్ ఉన్నప్పటికీ కూడా చాలామంది డేట్ ఆఫ్ బర్త్ అనేది అయితే ఉంటుంది, ఇయర్ అయితే ఉండదు లేదా మంత్ అయితే ఉండదు, ఇలా చాలా ఇంటూ మార్కులు అయితే పెట్టేసి అంటే కొద్దిమంది డేట్ ఆఫ్ బర్త్లు అంటే కరెక్ట్ డేట్ అనేది డేట్ మంత్ ఇయర్ కరెక్ట్గా తెలియకపోయినప్పటికీ ఏ ఒకటి పెట్టేసినా కూడా కరెక్ట్గా అయితే పెట్టాలండి. మనము ఏవంటే ఇయర్స్ అనేది తెలియకుండా ఇంటూస్ అనేది పెడితే మనకు అంటే వెరిఫికేషన్ చేసేటప్పుడు ఇన్వాలిడ్గా అయితే వచ్చేస్తుందండి. మెయిన్ ఆధార్ కార్డ్ అనేది కూడా చూసుకోవాలండి. ఇక ఆధార్ కార్డుకి సంబంధించి అయితే కూడా ఇదండి, ఫోటో అనేది ఉండాలి కంపల్సరిగా. మీరైతే మీ డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఇయర్ అయితే కంపల్సరిగా అయితే మెన్షన్ అయితే చేసి ఉండాలి అక్కడ. సో ఇక చూసుకున్నట్టయితే మనకు కుటుంబంలో ఎంతమందికి ఇస్తారని అయితే కూడా అడుగుతున్నారండి. కుటుంబంలో మనకు ఒక్కరికి మాత్రమే ఇస్తారండి, అంటే ఎవరు అర్హత కలిగి ఉంటారో వారికి మాత్రమే ఇస్తారండి. ఈ యొక్క పథకానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అనేది అయితే మనకు నెక్స్ట్ వీడియోలో మీకు అయితే ప్రాపర్గా అయితే చెప్తానంటే కుటుంబంలో ఒకవేళ మదర్ ఉండి వారి కూతురు ఉండి మరి ఏ విధంగా ఇస్తారు, ఇలా చాలా మందికి అయితే డౌట్స్ ఉంటాయి కదా, ఆ విధంగా అయితే కూడా ఆ విధంగా ఉన్న వారికి అయితే కూడా క్లారిటీగా అయితే కూడా చెప్పడం అయితే జరుగుతుందండి. సో మనకు ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే జూలై నుండి అయితే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ చేస్తారు కాబట్టి కంపల్సరిగా మీరైతే అన్ని అంటే అన్ని డాక్యుమెంట్స్ అనేది అయితే రెడీ చేసుకోండి.
మనకు క్యాష్ సర్టిఫికేట్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా డాక్యుమెంట్స్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, ఇలా కొన్ని ప్రూఫ్స్ అయితే ఉంటాయి కాబట్టి రేషన్ కార్డు కావచ్చు. ముఖ్యంగా బయోమెట్రిక్ అనేది అయితే వేసి ఉండాలి. రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ అయితే చేసుకుండాలి. ఈకేవైసీ చేసుకోకుండా గత ప్రభుత్వం కూడా కొన్ని పథకాలు అయితే ఆపేశారు కాబట్టి ఇప్పుడు కూడా మనకు ఈ ప్రభుత్వం కూడా ఆపేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మ్యాండేటరీ అనేది అయితే ప్రతి ఒక్కరు అయితే చెప్తున్నారు కాబట్టి కంపల్సరిగా ఈకేవైసీ అనేది అయితే చేసుకోవాలి, మ్యాపింగ్ అనేది కూడా చేసుకోవాలి. సో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుందండి. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్. ఈ యొక్క వీడియో అనేది మీకు నచ్చినట్టయితే కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ అయితే ఈ యొక్క వీడియో అనేది అయితే షేర్ చేయండి. ఈ యొక్క వీడియో అనేది ఎంతమందికి చేరితే కనుక అంత మంచి ఒపీనియన్ అయితే వస్తుంది ఈ యొక్క వీడియో పైన. అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే ముందుగా అయితే అలర్ట్ అయ్యి అన్ని డాక్యుమెంట్స్ అనేది అయితే ముందుగా ఉంచుకోవడానికి అయితే వీలుంటుందండి. సో థ్యాంక్ యూ అండి. కింద కామెంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అయితే కంపల్సరిగా తెలియజేయండి.